చిన్నప్పుడు ఇంట్లో శాస్త్రీయ సంగీతం ఉన్నా మీరు అంత నేర్చుకున్నా కూడా మీకు లైట్ మ్యూజిక్ ఫిల్మ్ మ్యూజిక్ అంటే బాగా ఇష్టం అని రేడియోలో మీరు రేడియో పక్కన కూర్చుని వింటూ అప్పటి సీనియర్ సింగర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సింగర్స్ పాటలు వింటూ ఉండేవారు అనేవారు. తర్వాత టిపికల్గా మీరు కాంపిటీషన్స్ వెళ్ళినప్పుడు ఏ ఏ పాటలు ఎక్కువగా పాడేవారు, మీకు ఏమన్నా ఒక సిగ్నేచర్ పాట అంటూ ఉంటుంది ప్రతిసారి ప్రైజ్ చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి నేను అంత బ్రహ్మాండంగా మా అమ్మగారు గ్రౌండింగ్ ఇచ్చారు కర్ణాటక మ్యూజిక్లో, కానీ నా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఓన్లీ ఆన్ ఫిల్మ్ మ్యూజిక్. సుశీల గారు పాటలన్నీ విత్ బ్యాక్గ్రౌండ్ బై హార్ట్. నాకు కాలేజ్ డేస్లో నేను ఫ్రెండ్స్ అడిగితే ఫంక్షన్లో హిందీలో లతాజీ పాడిన ఆచార్య పరదేశి, ఆఫ్టర్ ఐ గ్రోఅప్ ఐ షుడ్ బికమ్ అ ప్లేబ్యాక్ సింగర్ ఇన్ హిందీ ఫిల్మ్స్ అని డ్రీమ్ చేశాను. అది ఆ డ్రీము నిజమైంది, స్వప్నం నిజమైంది. ఎందుకంటే ఆ విధంగానే నాకు ఎంట్రీ హిందీ ఫిల్మ్స్లో దొరికింది. అక్కడ ఎక్కువ పాడేసి బాంబే ఫిల్మ్ ఇండస్ట్రీలో అవార్డ్స్ అన్ని అవార్డ్స్ వచ్చింది. తర్వాత నేను సౌత్ వచ్చి ఇక్కడ అన్ని పాటలు ఆల్ ఫోర్ లాంగ్వేజెస్ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళంలో ఎక్కువ పడాను. 11 ఇయర్స్ ఐ వాజ్ ద బిజియెస్ట్ సింగర్ ఇన్ ఒరియా ఫిల్మ్స్ ఆల్సో, అపార్ట్ ఫ్రమ్ తమిళ్ ఫిల్మ్స్, కన్నడ ఫిల్మ్స్, మలయాళం ఫిల్మ్స్. కంపేర్ టు కన్నడ, మలయాళం, తమిళ్, నా తెలుగు కోట తక్కువ, కానీ నేను పాడిన తెలుగు పాటలు అన్ని 95% ఎక్కువ సూపర్ హిట్స్. బాంబేతో మీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి సినిమా ప్రస్థానాన్ని తర్వాత రీజనల్ లాంగ్వేజెస్కి వచ్చారు, కానీ బాంబే గురించి కొద్దిసేపు మాట్లాడదాం. దాని ముందే 10th ఇయర్ నుంచే నేను ఆల్ ఇండియా రేడియో వెళ్ళాను. ఐ యూస్ టు యాక్ట్ ఇన్ లాట్ ఆఫ్ డ్రామాస్, గెట్ ఫస్ట్ ప్రైజెస్ ఇన్ యాక్టింగ్. నా పెళ్ళి సికింద్రాబాద్లో జరిగింది, అక్కడే ఫిక్స్ అయింది, అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్ళి అయిన తర్వాత నేను బాంబే వెళ్ళాను. అక్కడ కూడా కొన్ని రోజులు నేను ఒక బ్యాంకులో పనిచేశాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. అప్పుడే జయరామ్ గారు సజెస్ట్ చేశారు, ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ సాబ్ వారి దగ్గర నేను స్టార్ట్ చేశాను. వారు క్లోజ్ ఫ్రెండ్ వసంత్ దేశాయి గారు, వారే చెప్పారు నా దగ్గర ఒక సౌత్ ఇండియన్ అమ్మాయి నేర్చుకుంది, బాగా పాడుతుంది, మీరు వినాలి అన్నారు. వారు పిలిచారు వసంత్ దేశాయి గారు. తర్వాత రిషికేష్ ముఖర్జీ గారు అప్పుడే గుడ్డి ప్లాన్ చేశారు. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళి జయా భాదురి గారు సైన్ చేశారు వారు. అప్పుడు జయా భాదురి, తర్వాత జయా బచ్చన్ అయ్యారు, సైన్ చేశారు. కానీ గ్రిషిదా చెప్పారు వసంత్ దేశాయి గారి దగ్గర, హీరోయిన్ కొత్త అమ్మాయి ఫ్రెష్గా ఇప్పుడు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి, మాకు కొత్త వాయిస్ కావాలి ప్లేబ్యాక్ కోసం అన్నారు. అప్పుడు వసంత్ దేశాయి గారు నా పేరు సజెస్ట్ చేశారు. గుల్జార్ గారు, రిషికేష్ ద గ్రేట్ డైరెక్టర్ రిషికేష్ ముఖర్జీ ఇద్దరు వచ్చారు. నా పాట విని ఇమ్మీడియట్లీ రిషిదా గారు చెప్పారు, ఆల్ 3 సాంగ్స్ వాణి పాడుతుంది పిక్చర్లో, ప్రామిస్ అన్నారు.